ఆయన ఓ సీనియర్ నేత. వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలిచారు, మరో రెండు సార్లు ఓటమి పాలయ్యారు. సొంత ప్లేస్ కాకపోయినా ఆ జిల్లాపై చెరగని ముద్ర వేశారు. జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఆ నేతకు సొంత నియోజకవర్గంలోనే ఇప్పుడు పట్టుకోల్పోయారట. అంతేకాదు ఆ నాయకుడు మాకు వద్దంటున్నారట సొంత పార్టీ నేతలు. సీనియర్లతో విభేదాలు, చుట్టం చూపు పర్యటనలే ఇందుకు కారణమంటున్నారట. ఇంతకీ ఎవరా మాజీ ఎంపీ, ఏమిటా కథ? లెట్స్ వాచ్. నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న మధు యాష్కి ముఖం చాటేయడంతో నియోజకవర్గ వాసుల ఆగ్రహం. మధు యాష్కి మాకొద్దంటున్న నిజామాబాద్ వాసులు యాష్కి మల్కాజ్గిరి నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కొద్ది నెలల్లో జరగనుండటంతో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలలో టికెట్ల పంచాయతీ నడుస్తోంది. దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఆశావాహుల సంఖ్య పెరిగిపోవడంతో పార్టీలకు ప్రధాన సమస్యగా మారిపోయింది. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు పోటీ చేసిన మధు యాష్కి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తొలి 2 సార్లు గెలిచిన మధు యాష్కి తరువాత 2 సార్లు ఓటమి పాలయ్యారు. దీంతో ఆ తరువాత జిల్లా వైపు ముఖం చాటేసి నియోజకవర్గాన్ని లైట్ తీసుకున్న యాష్కిని ఇప్పుడు తాము కూడా లైట్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారట నిజామాబాద్ జిల్లా నేతలు. హైదరాబాద్ ఢిల్లీకే పరిమితమైన యాష్కి మాకొద్దని నర్భగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారట. జిల్లా నుంచే 3 నాయకులు పీసీసీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుదర్శన్ రెడ్డి పీసీసీ కోశాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తుంటే మాజీ ఎంపీ మధు యాష్కి పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవి నిర్వహిస్తున్నారు. అయితే నిజామాబాద్ జిల్లా నుంచి 3 పీసీసీలో కీలక పదవులు నిర్వహిస్తున్నప్పటికీ వీరిలో మాజీ ఎంపీ మధు యాష్కి మాత్రం జిల్లాకు రావడమే మానేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో క్యాడర్ మధు యాష్కి మాకొద్దని అంటున్నారట. మధు యాష్కి స్థానికుడు కాకుండా ఇక్కడి ప్రజలు ఆయన్ను 2 సార్లు ఆదరించి పార్లమెంటుకు పంపారు. 2009 ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అసెంబ్లీకి 1 సుదర్శన్ రెడ్డి మాత్రమే ఎన్నికయ్యారు, కానీ మధు యాష్కిని ఎంపీగా గెలిపించారు. అయితే 2014 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. 2014-2019 ఎన్నికల్లో మధు యాష్కిని ఓడించారు. ప్రచార కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాకు పూర్తిగా రావడమే మానేశారు. ఇప్పుడు టీ కాంగ్రెస్ లో వర్గాలు సృష్టిస్తూ కాంగ్రెస్ ను విచ్ఛిన్నం చేస్తున్నారని స్థానిక నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారట. అసలు ఇప్పుడు పార్టీ గురించి మాట్లాడుతున్న మధు యాష్కి 2019 ఎన్నికల్లో కేవలం 69,000 ఓట్లు వచ్చి డిపాజిట్ కోల్పోయారని విమర్శిస్తున్నారు. ఇక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిపై మధు యాష్కి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం మధు యాష్కి జిల్లాకు దూరంగా ఉండటంతో జిల్లా హస్తం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కొరబడుతూ వస్తోంది. మరోవైపు అసలు జిల్లా నుంచి ఈసారి మధు యాష్కి గౌడ్ పోటీ చేసే అవకాశాలు కూడా తక్కువేనన్న ప్రచారం కూడా జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో మధు యాష్కి మల్కాజ్గిరి నుంచి బరిలోకి దిగుతారన్న పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అందుకే ఆయన పెద్దగా నిజామాబాద్ జిల్లాపై ఫోకస్ పెట్టడం లేదన్న ప్రచారం జరుగుతోంది. జిల్లాలో మధు యాష్కి గౌడ్ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు భారీగానే ఉన్నా ఆయన జిల్లాకు రావడం మానేశారు. మరోవైపు జిల్లాలో పార్టీ బలోపేతానికి ఆయన దూరంగా ఉన్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇక జిల్లాలో సీనియర్లుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కు సుదర్శన్ రెడ్డికి మధు యాష్కితో పడకపోవడంతో జిల్లాకు రావడం మానేశారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇటీవల జిల్లాలో రేవంత్ పాదయాత్రకు కూడా మధు యాష్కి డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో మధు యాష్కి మాకొద్దంటున్నారట పలువురు నేతలు. యాష్కి తప్ప కొత్త వారెవరు వచ్చినా సపోర్ట్ చేస్తామని అంటున్నారట హస్తం నేతలు. ఈ పరిణామాలతో యాష్కి మరొక చోటుకు మకాం మారుస్తారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.